ట్రిపుల్ ఐటీ ఉంటది భాషల ట్రిపుల్ ఐటీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10/10 మార్కులు వచ్చిన వాళ్ళు అంటే క్రీమ్ చాలా క్రీమ్ లాంటి పిల్లలు అలాగే పోతారు ఆ పిల్లలు ప్రిస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ చదువుకునే పిల్లలు రేపు ఈ దేశ భవిష్యత్తు సంబంధమైన పిల్లలు వాళ్ళకు టాయిలెట్ చక్కగా లేవని మాకు వైస్ ఛాన్సలర్ లేడని మాకు భోజన వ్యవస్థ చక్కగా లేవని మేమంతా దారుణంగా బతుకుతున్నామని చెప్పి ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళు సమ్మె చేస్తాను ఇనుప కంచెలు వేసి పోలీసు బూట్ల మధ్యలో ఏ రాజకీయ నాయకుడు పోవద్దు చివరికి ఎంత సిగ్గుమాలినతనం అంటే గవర్నర్ గారు ఆ ఇన్స్టిట్యూట్కి పోయి సమస్యలు తెలుసుకొని డైరెక్షన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎడిపోతుంది ఒకసారి ఆలోచన చేసుకోండి బీహార్ పోతున్నావు బాగానే మాట్లాడుతున్నావు పంజాబ్ పోతున్నావు బాగానే సాయం చేస్తున్నావు కానీ ఇక్కడ నీ పిల్లలు నీ పేద పిల్లలు క్రీమ్ లాంటి పిల్లలు రేపు ఈ రాష్ట్ర భవిష్యత్తు పిల్లలు వాళ్ళ మేధస్సుతోటి ఈ రాష్ట్రం వికసించాల్సినటువంటి రాష్ట్రంలో ఇవాళ ఆ పిల్లలకి గా బోయే పురుగులు పడ్డ బువ్వ బల్లులు పడ్డ బువ్వ విషపూరితమైన బువ్వ పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నామని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి ఏడుస్తున్నారు మాకు ఇస్తున్నారు బిడ్డ ఈ సమస్య మాట్లాడమని అది ఎస్సీ గురుకులాలు కావచ్చు ఎస్టీ గురుకులాలు కావచ్చు అది బీసీ గురుకులాలు ఏ గురుకులను కావచ్చు దాన్ని చర్చించాలి మీ సభ ఇవాళ శాసనసభ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు చర్చించాలనుకుంటుందా స్పీకర్ గారు లేదా బాతకాని శాప మీరు ఒకసారి చెప్పండి నాకు సభ అంటే చాలా గౌరవం ఉన్నది సభ మర్యాదలు పాటించిన వాడిని నేను అదొక ఉన్నతమైనదిగా భావిస్తా అది తప్ప వేరే మార్గం లేదు ప్రజాస్వామ్యంలో ఇవాళ ఆ సమస్యకు లేదు మత్స్యకారులు బాబు మత్స్యకారులు ఇంకా మత్స్యకారులు ఈ మల్లన్నసాగర్లో 76 క్వింటాలు చెరువులు పోయినాయి వాటర్ బాడీస్ 76 పోయినాయి వాళ్ళకు సభ్యత్వాలు ఇవ్వాలి అక్కడ తెచ్చి సోలార్ ప్లాంట్స్ పెడతారు సోలార్ ఎనర్జీ పెడతారట ఆ నీళ్ళ మీద తేలాడే సోలార్ ప్లాంట్ పెట్టి వాళ్ళ బతుకులో మట్టి కలుపుతారు ఇప్పటికే ఎల్ఎండిలో ఈ పని చేస్తే నేను ముందరబడి ఈ మత్స్యకారులు దొరికిందని వాళ్ళ కళ్ళ మట్టి కొడతామని చెప్పి అడిగిన ఇవాళ వీళ్ళ ఆలోచనకి ఇట్లున్నాయి అంటే ప్రజల జీవితాల గురించి జీవితం గురించి పట్టించుకునేటువంటి ఆలోచన లేదు వీళ్ళకి ఎల్ఎండిలో బంద్ చేసిన నిన్న వచ్చిపోయిన వాళ్ళు అన్నా మా మల్లన్న సాగర్లో 76 చెరువులు పోయినాయన్న మా చెరువులన్నీ కూడా నాశనం అయిపోతే మేము ఇలా బిక్కుబిక్కుమని బతున్నాం మాకు సభ్యత్వాలు ఇవ్వాల్సింది పోయి మాకు ఇస్తలేరన్న చివరికి సోలార్ ప్లాంట్ పెడతాడని మీరు కొట్టాడమని చెప్పి ఏం మనం చర్చించాలి నిన్న ఎస్సీ ఎస్టీ మన ఎస్ఐ కానిస్టేబుల్ పరీక్ష జరిగింది వాళ్ళు ఒళ్ళు పెడుతున్నారు మొత్తుకుంటున్నారు అన్న ఈ రిజర్వేషన్ చక్కగా లేదు పాలసీ చక్కగా లేదు ఇవాళ మినిమం బేస్ మార్కులు ఏవైతే ఉన్నాయో ఓసీలకు తగ్గించిండ్రు 80 నుంచి 60కి బీసీలకు తగ్గించిండ్రు ఎస్సీలకు గతంలో 60 ఉండే మళ్ళీ గదే 60 ఇంచులన్న బేస్ మార్కు ఎవరికైనా నష్టమా అన్న మా బేస్ మార్కు ఎంత తగ్గిస్తారని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు వాళ్ళ రోజున వాళ్ళు నాకు ఒక 100 మంది ఫోన్ చేసిండ్రు 40 రోజులుగా విఆర్ఏలు సమ్మె చేసి 23 మంది చనిపోయినని చెప్పి ఇలా పేపర్ రాస్తే ఎటుపోతున్నది ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రభుత్వం 20,000 పైచిలుకు కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నది కదా విఆర్ఓలని ఇవాళ ఎక్కడెక్కడో పంపిస్తే ఆమె డ్రైవింగ్ రాదు విఆర్ఓ ఉన్నటువంటి ఆమెకు నీకు డ్రైవర్ పోస్ట్ అని చెప్పి డ్రైవర్ దానికి ఇచ్చినట అది రాస్తే ఆశ్చర్యం అనిపిస్తాను విఆర్ఓలని ఇతర డిపార్ట్మెంట్ పంపిస్తే ఆ డిపార్ట్మెంట్లో ఆమె డ్రైవింగ్ రాదు లైసెన్స్ లేదు ఆమె కట మీరు డ్రైవింగ్ చేయమని చెప్పి పోస్ట్ ఇచ్చింది ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యా వాలంటీర్ల పరిస్థితి గెస్ట్ లెక్చరర్ల పరిస్థితి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసినటువంటి టీచర్ల పరిస్థితి అగమ్యకు వచ్చరం నేను అడుగుతున్నా మీకు దమ్ముంటే ఎస్ నేను ఒకటి అన్నా ఏమన్నాను స్పీకర్ గారు స్వతంత్రంగా వివరించాలి స్పీకర్ గారు ప్రజల సమస్యలు చర్చించేటువంటి వేదికగా మార్చాలి స్పీకర్ గారు ప్రతిపక్ష సభ్యుల హక్కులు కాపాడాలి మీరు కాపాడకపోతే మేమన్నా మర మనిషి అని అన్నం కావచ్చు మర మనిషి అన్నం తప్పకుండా సభా నాయకులుగా ఉన్నవాళ్ళు అధికార పార్టీలో ఉన్నవాళ్ళు తప్పకుండా స్పీకర్ గారిని కొంత మాట్లాడుతుండొచ్చు కానీ ఇంత గ్లేరింగ్ ఇంత దారుణంగా మా కళ్ళ మొత్తం ప్రజల కళ్ళ ముందే మా హక్కుల్ని కాలరాచి మమ్మల్ని అవమానపరిచి మేము ఎందుకోసం వచ్చినామండి ఇప్పుడు ఆహా ఓహనడానికి మీ ఎమ్మెల్యే ఉన్నారు మీ దగ్గర ఆహా ఓహనడానికి మీ మంత్రులు ఉన్నారు మీ దగ్గర మేము కూడా ఆహా ఓహనడానికి వచ్చినామా ముఖ్యమంత్రి గారు గొప్పోడు చాలా రాజాది రాజా అని చెప్పడానికి వచ్చినామా
మేము వచ్చింది, మేమిద్దరం ఉన్నా, ముగ్గురం ఉన్నా, పది మంది ఉన్నా మా బాధ్యత. ఇవో ఇట్లాంటి సమస్యలతో సతమతం అవుతున్న మాకెవరు లేరా ఆదుకోవడానికి అని చెప్పి బాధపడుతుంటే ఆ ప్రజల పక్షాన నిలబడి చిన్న బాధ్యత మాకున్నది. అవి వద్దనుకుంటే, ప్రస్తావించిందనుకుంటే అది మీ విజ్ఞత, నేనేం చేయలేను. ఇలా స్పీకర్ గారు నాకు తండ్రిలా అంటాడు. మా స్పీకర్ గారు పార్టీలు ఏమైనా ఉండొచ్చు, రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, స్పీకర్ గారు నాకు తండ్రిలా అంటాడు. స్పీకర్ గారికి ఉన్న అపార అనుభవం, శాసనసభల వారికి ఉన్న అపార అనుభవం నేచురల్గానే వాళ్ళకుండే ఉందాతనం ఎవరు ప్రశ్నించలేరు. కానీ ఆ స్పీకర్ గారిని, గంత హుందాగా బతికిన స్పీకర్ గారిని, ధర్మంగా ఉండే స్పీకర్ గారిని, అనుభవం ఉన్న స్పీకర్ గారిని, ఇలా వారిని అడ్డం పెట్టుకొని మీరు ఈ పని చేస్తుందంటే నేను అవమానపరచలేదు స్పీకర్ గారిని, మీరు అవమానపరుస్తున్నారు. ఆయన స్థాయిని తగ్గించేది నేను కాదు, ఆయన స్థాయిని తగ్గించేది మీరు. క్షమాపణ చెప్పాల్సింది మీరు, నేను కాదు క్షమాపణ చెప్పాల్సింది. ఇవాళ నేను ప్రజాస్వామ్యం మీద సంపూర్ణమైన విశ్వాసం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మా పార్టీ ఏదో వట్టి ఇక్కడ నాలుగు రాష్ట్రాలున్న పార్టీ కాదు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టిగా ఉండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఒక సుస్థిరమైన పరిపాలన అన్నిటికీ మిక్కిలి ఒక ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి, విశ్వాసంతో కూడినటువంటి అందిస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. 29 రాష్ట్రాలు అంటే 19 రాష్ట్రాలు అధికారం నడుపుతున్న పార్టీ మా పార్టీ. మా పార్టీని పట్టుకొని, మా పార్టీ శాసనసభను పట్టుకొని మీరు మత పిచ్చిగాళ్ళు, కులపిచ్చిగాళ్ళు, ఉన్మాదులు వీళ్ళు, వీళ్ళని మా మీద ఏం ద్వేషం అండి మీకు? ఒకవేళ నిజంగానే అదైతే మమ్మల్ని ప్రజలు తెలుసుకుంటారు. ప్రజాక్షేత్రంలో మీరెవరు నాకు అర్థం కాదు. మేము మంచోళ్ళమా చెడ్డోళ్ళమా ప్రజలు తెలుసుకుంటారు, మీరు కాదు కదా తెలిసేది. తప్పకుండా నేను మాత్రం ఒక విశ్వాసాన్ని ప్రకటిస్తున్నా, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. తెలంగాణ ప్రజలు విజ్ఞులు, తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, తెలంగాణ ప్రజలు ధర్మాన్ని ఆచరించే వాళ్ళు. తెలంగాణ ప్రజలు ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలని చెప్పేవాళ్ళు. కాబట్టి ఇవాళ మీరు అయితే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు నా ముఖం చూడొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పండి. అట్లా ఈటల రాజేంద్ర గారి ముఖం సభలో చూడడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. ప్రకటించేది దమ్ముంటే రానియకు, దమ్ముంటే తెలుసుకుందాం. ప్రజాక్షేత్రంలో ఇప్పటికొక ఛాలెంజ్ చేస్తున్నా నేను, నీ దగ్గరనే వచ్చి పోటీ చేస్తా అని చెప్పి, ఎక్కడ పోటీ చేస్తావు చెప్పి వస్తా అని చెప్పిన నేను. రేపు ఇంకో ఛాలెంజ్ కూడా చేయాల్సి వస్తారు తప్పకుండా సందర్భం వస్తే. కానీ మీ మీ బెదిరింపులకో, మీ దబాయింపులకో మేము భయపడటం కాదు. మీడియాను కొనుక్కుంటే కొనుక్కోవచ్చు కొన్ని ఛానళ్ళని, కొన్ని పత్రికలు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు నువ్వు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మమ్మల్ని కొంత ఇబ్బంది పెడితే పెట్టచ్చు, కానీ సావుకైనా సిద్ధపడుతుంది తప్ప రాజీ పడే ప్రసక్తి లేదు. ప్రజల సమస్యలు ప్రస్తావించడంలో 20 ఏళ్ళుగా ఏ పాత్ర పోషించడమో రాబోయే కాలంలో కూడా అదే పాత్ర పోషిస్తాం తప్పకుండా. ఇవాళ భంగపడ్డోళ్ళ, బాధపడ్డోళ్ళ, మా గొల్ల కుర్మలు వాళ్ళు అంటున్నారు మొత్తం బ్రోకర్లు తింటున్నారు సార్, 4,000 కోట్లు పేరు మాకొచ్చింది గొల్ల కుర్మలకు, కానీ తినేది మాత్రం బ్రోకర్లు తింటున్నారు. రేపు మళ్ళీ లోన్స్ ఇస్తారట డైరెక్ట్ మాకు, మా అకౌంట్లో పైసలు ఏమని చెప్పండి, మేము కొనుకొచ్చుకుంటాం తప్ప ఈ బ్రోకర్ల పాలు కావద్దని చెప్పి చెప్తున్నారు. 100% మా గొల్ల కుర్మల వెంట ఉంటాం, 100% మా మత్స్యకారుల వెంట ఉంటాం, 100% ఇలా మా ఉద్యోగులు సకాలంలో జీతాలు రాక ఈఎంఐ కట్టలేక ఇవాళ ఏ బ్యాంకులలో పోయి బిక్కుబిక్కుమంటారో వాళ్ళ పక్షాన మేము ఉంటాం. అణచివేత గురైన, అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన్ని తప్పకుండా భారతీయ జనతా పార్టీగా మీకు మీ వెంట ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం తప్పకుండా. ఇలా వాళ్ళు ఏం పంపుతారో నాకు చూస్తే నేను మళ్ళీ చెప్తున్నా, స్పీకర్ గారి మీద, సభ మీద సంపూర్ణమైన విశ్వాసం, గౌరవం ఉన్న వ్యక్తి నేను. ఇంతకాలంలో ఎవరు, ఇంతవరకు ఎవరు కూడా ఏ పార్టీ కూడా రాజేంద్ర గారు అన్పార్లమెంటరీ మాట్లాడతారు కానీ, తొందరపాటు మాట్లాడతారు కానీ ఇంతవరకు లేదు. మీరు ఆ ముద్ర వేసే ప్రయత్నం చేస్తే అది తేల్చుకోవాల్సింది. ప్రజలు ప్రజల అభిప్రాయం మేరకు నడుచుకుంటారు తప్ప నీలాంటి వాళ్ళ అభిప్రాయం మేరకు నడుచుకునేట్టు అక్కర్లేదని చెప్పి మనం చేస్తున్నాం.